సినీ ప్రపంచం అంటే రంగుల ప్రపంచం. కొందరు హీరోయిన్స్ కి అనుకోకుండా ఛాన్సులు వచ్చి పడతాయి, ఇక మరికొందరైతే ఎంత ట్రై చేసినా ఛాన్సులు రావు. ఇక ఇంకొందరు వరుస విజయాలను కూడా అందుకుంటారు. అంతేకాదు, స్టార్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే ఎదుగుతారు. సరిగ్గా ఇప్పుడు నిధి అగర్వాల్ ని చూస్తే అందరికీ అదే అనిపిస్తుంది. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తానేమిటో నిరూపించుకుంటుంది. ఈమె హైదరాబాద్ లో పుట్టినా ఆమె ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయింది. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన నిధి అగర్వాల్ కథక్ బెల్లి డాన్సుల్ లో ప్రవేశం ఉంది. ఇక నిధి తండ్రి రాజశేఖర్ అగర్వాల్, తల్లి ఇందు అగర్వాల్. సినిమాల్లో చేయాలన్న కోరిక బయట పెడితే మనకు సినీ ఫీల్డ్ లో తెలిసిన వాళ్ళెవరూ లేరు. బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్తే ఇబ్బందే అంటూ పేరెంట్స్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. అయితే మోడలింగ్ చేస్తే సినీ ఛాన్సులు ఆటోమేటిక్ గా వస్తాయని ఫ్రెండ్ చెప్పడంతో ముంబై వెళ్లిన నిధి అగర్వాల్ అక్కడ మోడలింగ్ లో చేరింది. దీంతో డైరెక్టర్ సబ్బీర్ ఖానా చూసి మున్నా మైకేల్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక 2017లో వచ్చిన ఆ చిత్రం కమర్షియల్ గా హిట్ అయింది. నిధికి కూడా పేరొచ్చింది. దాంతో అభిమానులు ఏర్పడ్డారు. అంతేకాదు, చేసింది ఒక్క సినిమాయే అయినా ఈమె ఎక్స్పోజింగ్ కి నో చెప్పదన్న పేరు కొట్టేసింది. అలా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ తక్కువ సమయంలోనే పాపులారిటీ అభిమానం సంపాదించుకుంది. ఇక అదే ఏడాదిలో తెలుగులోకి కూడా వచ్చి చేరింది. అయితే తెలుగులో సవ్యసాచి మూవీతో ఎంట్రీ ఇస్తున్న ఈమె మరో సినిమాలో కూడా చేస్తుంది. కాగా చందు ముండేటి డైరెక్షన్ లో వస్తున్న సవ్యసాచిలో ఎంతో గ్లామరస్ గా ఆమె స్టిల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన నటిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు నాగచైతన్య తమ్ముడు అఖిల్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అయితే అఖిల్ నటించే మిస్టర్ మజ్ను మూవీలో నిధి హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా ఆమె నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో రాకముందే ఏకంగా 2 సినిమాల్లో, అందున అన్నాతమ్ముల సినిమాల్లో చేస్తుండడం నిజంగా విశేషమే. నిధి అగర్వాల్ చేసే ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.